హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే నేను మల్టీ మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని నేను ఇంట్లో ఎలా తయారు చేసుకుంటానో అదే మీకు చూపిస్తున్నాను ముందు కూడా చూపించాను కానీ ఆ మెజర్మెంట్స్ అనేది సరిగ్గా అర్థం కామెంట్స్ కామెంట్స్లో అందుకనే ఇదైతే క్లియర్గా మీకు అయితే చూపిస్తున్నాను ఇదిగోండి నేను ఒక కేజీ గోధుమలు తీసుకుంటున్నాను ఒక కేజీ గోధుమలకి మిగతావి కూడా ఎంతంత తీసుకోవాలి ఈ వీడియోలు అయితే క్లియర్గా మీకు చెప్తాను ఇదిగోండి గోధుమలు అయితే ఒబేసిటీ రాకుండా చేస్తుందండి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతాయి బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది ఒక కేజీ గోధుమలకి నేను యాభై గ్రాములైతే రాగులు తీసుకుంటున్నాను ఈ రాగులైతే బోన్ హెల్త్కి చాలా మంచిదండి బోన్ బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది జొన్నలు అండి జొన్నల్లో రెండు రకాలు ఉంటాయి కదా ఇవి పచ్చ జొన్నలు ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇవైతే సజ్జలండి ఇవి కూడా నేను యాభై గ్రాములే తీసుకున్నాను సజ్జలు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇదిగోండి పెసలు పెసలు అయితే మనం పెసలను ఎక్కువగా తీసుకున్నట్టయితే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది మనకి మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది ఇవి కూడా నేను యాభై గ్రాములే తీసుకున్నాను మొక్కజొన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందండి చిన్నపిల్లల్లో అయితే చాలా చాలా త్వరగా ఉంటుందన్నమాట గ్రోత్ అనేది అందుకే మనం ఈ మొక్కజొన్నలు వేసుకోవడం కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది ఇవి తెల్లజొన్నలండి డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది దీనిలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది ఈ పచ్చ జొన్నలు ఈ తెల్ల జొన్నలు కూడా నేను యాభై గ్రాములే తీసుకున్నాను ఇదిగోండి ఓట్స్ అయితే నేనైతే ఎక్కువ వేస్తానండి ఒక పావు కిలో ఓట్స్ అయితే వేస్తున్నాను కేజీ పిండికి ఇవైతే క్వేకర్ ఓట్స్ మీరు స్టీల్ కట్స్ వేసుకుంటారా ఇదే మా ఈ కంపెనీ వేసుకుంటారా ఏదన్నా మీ ఇష్టం ఓట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకైతే చపాతీ చాలా చపాతీనే కానీ పుల్కానే కానీ పూరీనే కానీ చాలా మృదువుగా చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఈ ఓట్స్లో కూడా మంచి ఫైబర్ అనేది ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ ఇది అయితే ఒకటే మనం ఎప్పుడూ ఉప్మా అలా ఎప్పుడూ తినలేం కదా ఇలా గోధుమ పిండిలో వేసుకొని చూడండి చపాతీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించాను కదా అన్నీ యాభై ఒక కేజీకి అన్నీ యాభై గ్రాముల చొప్పున వేసుకోండి ఓట్స్ మటుకి పావు కిలో అయితే నేను ఒక కేజీకి పావు కిలో అయితే నేను వేశాను అయితే ఇందులో ఇంకొకటి మీకు చెప్పాలండి ఇదిగోండి ఇవి సోయాబీన్స్ నాకు థైరాయిడ్ ఉందండి నేను సోయాబీన్స్ అయితే వేయను శనగలు చాలామందికి అయితే నైటు చపాతీ కానీ పుల్క కానీ ఎక్కువ తీసుకుంటారు అలాంటి వాళ్ళు అయితే ఈ శనగలను అయితే వే వేసుకోకండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అనేది కొంచెం ఉంటుంది అందుకే నేను సోయాబీన్స్ శనగలు ఈ రెండు అయితే నేను వేయలేదు ఇదిగోండి నేనైతే మీకు చూపించడం ఒక కేజీకి ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలనేది మీకు చూపించాను నేనైతే ఇదిగోండి ఒక నాలుగు కేజీల పిండిని అయితే ఇలా మరపట్టించుకున్నాను కొంచెం శ్రమండి అంతకంటే ఇంకేం లేదు కొంచెం శ్రమ శ్రమ తీసుకున్నామంటే మనకైతే ఈ పిండి చాలా రోజులు వస్తుంది దీంతో చపాతి పుల్క పూరి నేనైతే కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా దీంతోనే చేస్తాను నాకు ఏదైతే హెల్ప్ అవుతుందో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ పిండి అయితే చాలా బాగుంటుంది అనమాట అయితే దీన్ని తొందరగా మనం వాడకుండా పక్కన పెట్టే ఉంటే తొందరగా పురుగు వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఎందుకంటే మామూలు గోధుమ పిండి మనం ఎన్ని రోజుల నుంచి అలాగే ఉంటుంది ఇప్పుడు ఈ అన్ని చిరుధాన్యాలు వేసి మనం పట్టించాం కాబట్టి ఇదైతే ఈ పిండి కూడా చాలా స్వీట్గా చాలా బాగా అనిపిస్తుంది టేస్టు చిన్న చిన్న పింక్ పురుగులు అలాంటి పురుగులు అనేది తొందరగా వచ్చేస్తాయి అందుకని చూసే కొంచెం డైలీ తొందరగా వాడుకునేటట్టు చూసుకోండి లేకపోతే ఫ్రిడ్జ్లోన్నా చక్కగా పెట్టుకోండి ఇదిగోండి ఈరోజైతే నేను వంట ముందే చేసేసాను ఇంకా సాయంత్రం చపాతీ చేద్దామని చేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి మీరు కూడా అయితే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి షుగర్ ఉండదండి షుగర్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది బీపీ కంట్రోల్లో ఉంటుంది ఒబేసిటీకి అయితే చాలా హెల్ప్ అవుతుంది చిన్న పిల్లలకు మార్నింగ్ బాక్సులు పెడతాము ఇది చక్కగా ఇలా పుల్కా కానీ చపాతీ కానీ చేశారంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు ఇదండి ఈరోజైతే వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి